This program is sponsored by Thrill City Hyderabad. నమస్తే, వెల్కమ్ టు అఫ్రన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సచివాలయానికి సీఎం చంద్రబాబు, పలు శాఖలపై సమీక్షలు. కొనసాగుతున్న పవన్ ప్రాయశ్చిత్త దీక్ష, ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం. షెడ్లను కూలగొట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం, కేవలం పేదలనే టార్గెట్ చేసిందన్న ఈటల. నేడు రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు, 15 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అందులో భాగంగా ఇవాళ ఇంద్రకీలాద్రిని ఆయన దర్శించుకున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. మరోవైపు వచ్చే నెల 1న అలిపిరి మెట్లం మార్గం ద్వారా తిరుమలకు వెళ్లనున్నారు. 2వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. అయితే 3వ తేదీన తిరుమలలో వారాహి సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దాకా తీసుకెళ్ళిన విషయాలు, దానికి నిదర్శనమే రామతీర్థాస్ రాముల వారి విగ్రహం సిరిచ్చేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా, ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులు తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు మేము, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు నుంచి ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఎవరు అన్ని మతాలను మేము గౌరవించేది ఈ నేల ఒక జనసేన పార్టీ అని కాదు, తెలుగుదేశం పార్టీ అని కాదు. మీరు ఏ పార్టీలకు సంబంధించిన వైసీపీలో ఉన్న హిందువులందరూ ఏం చేస్తున్నారు? మీ అందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళడానికి, మీరు మర్చిపోయారు. ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది, ఈ పాపం మీకు కూడా తగులుద్ది. మీ మౌనం కూడా మొత్తం జాగ్రత్త, తరాలు నాశనం అయిపోతాయి. మీ మౌనం మంచిది కాదు. ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు, భగవంతుడికి, నిరాకారుడు, ఆయనకి ఏం పట్టవు. మనం నమ్ముకొని ఆయనకి వెళ్తున్నది మనకి బాధ్యత ఇది. అందుకే ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి. చేతులెత్తి వేడుకుంటున్నాను. సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు. అభిమానులందరూ, మీరెవరు హిందువులు లేరా? సినిమా టికెట్ల కోసం చించుకుంటారు. సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు. అందరిని అడుగుతున్నా, అందరు మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా, మీరందరూ హిందువులే కదా, అత్యధికులు హిందువులే కదా. మీకు బాధ్యత లేదా? మీకు మీ సినిమా హీరోలు, నేను కూడా హీరోనే, నేను నన్ను మించి దేశాన్ని చూడమని, సనాతన ధర్మాన్ని చూడమంటున్నా. మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలు ఎత్తడం కాదు, నన్ను ఎత్తడం కాదు. ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత. ఒక నా తరం మేము బయట కష్టపడుతున్నాం, ముందుకొచ్చాం. ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు? మాకు సరదా కాదు. ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతెత్తగలరా?
ఎందుకంటే రోడ్ల మీద వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా, మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు, ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోకులు వేస్తున్నారు, నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను, లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్, డోంట్ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్. ఐ రెస్పెక్ట్ యుస్ యాక్టివ్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ హావ్ టు థింక్ 100 టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ ఎ వర్డ్. వన్ కమెంట్, థ్యాంక్ యూ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు చెప్పండి. మార్నింగ్ శ్రీలత, ప్రస్తుతానికి ఇప్పుడు మన 100% డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని యొక్క మాట్లాడడం జరిగింది. ఆయన ఇప్పటికే ఇంద్రకిలా చేరుకుని అక్కడ శుద్ధి కార్యక్రమంలో పాల్గొని శుద్ధి కార్యక్రమంలో అమ్మవారి మెట్టిన మొత్తం శుద్ధం చేసి ప్రతి మెట్టికి ఆయన బట్టలు పెట్టడం జరిగింది. అక్కడ అయిన వెంటనే అక్కడ ఒక ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్స్ లో కొన్ని విశేషమైన విషయాలు కూడా ఆయన బయట తీసుకోవడం జరిగాను, కొన్ని విషయాల మీద కూడా ఆయన సుదీర్ఘంగా మారడం జరిగింది. ఇప్పుడు ప్రముఖంగా అక్కడ ఉన్న పొదలుగోని సుధాకర్ రెడ్డి అనే లాయర్, ప్రముఖ వైఎస్ఆర్సీపీ అడ్వకేట్కి చెందిన లాయర్ కొన్ని విషయాల మీద మాట్లాడడం జరిగింది. గత నిన్న సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ లో కొన్ని విషయాలు కూడా వెలుగులో తీసుకుని మాట్లాడారు సుధాకర్ రెడ్డి గారు. పందుకొమ్ము అనే 1 కిలో 1400 రూపాయలు కలిగిన ఖరీదు కలిగిన పందుకొమ్ముని 350 రూపాయలు సమానమైన నెయ్యిలో కలపడం ఎంతవరకు నాయను అని అనడం జరిగింది. కానీ ఆయన సుధాకర్ రెడ్డి మీద విరుచుకుపడం, డిప్యూటీ సీఎం విరుచుకుపడి మాట్లాడడం జరిగింది. ఒక సనాతన ధర్మాన్ని నిర్మించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, హిందువులు మనవులు దెబ్బతిన విధంగా మాట్లాడడం అది తప్పు. ఖచ్చితంగా ఇది లడ్డు అనేది ప్రముఖ హిందువులకి శ్రీ వెంకటేశ్వర వెంకన్న స్వామి యొక్క ఆశీస్సులు, వాళ్ళ కుటుంబాలకి ఆశీస్సుతో ఉండే కలిగిన వాళ్ళ వ్యక్తులు మాత్రమే ఇది. అదే ఒక ముస్లింని కానీ, అదే ముస్లిం యొక్క కందాలు కానీ, అదే విధంగా కృష్ణయుజం కానీ ఎవరైనా మాట్లాడుతారా? మాట్లాడుకునే శక్తి కలగకుండా ఉన్న వ్యక్తులు ఉన్నారా? కానీ హిందువుల మీద ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటలతో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అదే విధంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ మీద కూడా విరుచుకోవడం జరిగింది. ఆయన ప్రకాష్ రాజ్ ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతాం, హిందువుల మీద మీకు ఇంత హీనంగా మాట్లాడుతున్నారు, ఇది సరైన సమాజం కాదని నటుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అతని మీద కూడా వచ్చే నెల 2వ తారీఖుకి తిరుమలకి అలిపిరి మెట్ల ద్వారా ఆయన డిప్యూటీ సీఎం రావడం జరుగుతుంది. అనంతరం శ్రీనివాసుల్ని దర్శనం అయిన వెంటనే 3వ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలోని యొక్క బహిరంగ సభలో, వారైత సభలో పాల్గొనడం కూడా జరుగుతుంది. వీళ్ళత వెంటనే వీళ్ళ మీద ఆయన తీసుకోవడం ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మాజీ చైర్మన్ గారు కొన్ని ఆయన మీద కూడా కొన్ని మాట్లాడడం జరిగింది. భూమాకర్ రెడ్డి గారు నేను సాయంత్రం 6:30 దేవుడి మీద ఎదురుగా తిరుమల పైన కొండ మీద ఒక సాక్ష్యతంగా చేశారు, నేను కానీ నా కుటుంబం కానీ ఈ పాపంలో పాల్గొంటే నేను సర్వనాశం అయిపోతాను కూడా భూమాకర్ రెడ్డి గారిని మాట్లాడడం జరిగింది. కానీ అదే విధంగా విధానం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనం విరుచుకుపోవడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కొన్ని విషయాలు కూడా మాట్లాడింది, సగం నాశనం అయిపోయారు, ఇప్పటికే దేవుడి మీద మీరు వ్యాపారం జరిగింది, ఖచ్చితంగా మీ మీద శిక్ష పడుతుందని చెప్పడం వెంటనే. కానీ ఇప్పుడే ఈ రోజున 9:40 భూమా కన్నగర్ రెడ్డి మీద కూడా ఒక కేసు అనేది ఫైల్ అయింది తిరుమలలో. నిలత ఓకే చందు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు తిరుమల వెళ్ళి ప్రాయశ్చిత దీక్ష విరమించిన తర్వాత వారాహి సభ నిర్వహించేందుకు అన్ని సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది కదా, మరి దాని మీద ఏమంటున్నారు? వారాహి సభలో పాల్గొనేదానికి కట్టుబాట్లతో ఉన్న ఇక్కడ ఉన్న స్థానిక ఉన్న ఎమ్మెల్యే ఆర్ల శ్రీనివాస్ గారు కానీ, స్థానిక ఉన్న పోలీసు సిబ్బందులు కానీ ప్రతి ఒక్కరూ ఆ యొక్క బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా రేపు 2వ తారీఖు నుంచి కూడా బ్రహ్మోత్సవాలు కూడా తిరుమలలో కూడా జరగడం స్టార్ట్ అవుతున్నాయి. దీని మీద ప్రత్యేక కథనం ఉంటుంది. ఈ యొక్క 2వ తారీఖున 3వ తారీఖున కూడా అక్కడ పాల్గొని అక్కడ దర్శించుకుంటారు. ఏ విధంగా ఎలాంటి వాళ్ళకు కూడా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ స్వతసేవలంతో, అదేవిధంగా పోలీసు సిబ్బందులతో కానీ ఎవరితో కూడా ఆయనకి అన్ని విధాలుగా వెల్కమ్ పలుకుతూ ప్రతి ఒక్కరికి ప్రజలకి అన్యతత్వంగా కల్పించేదానికి చేస్తున్నారు శ్రీలత. ఓకే,
చందు, అక్కడ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు లడ్డూని హేళన చేస్తూ చాలా మంది మాట్లాడుతున్నారు, అది తప్పు అని మాట్లాడారు. అసలు ఆ హేళన చేస్తూ మాట్లాడిన పర్సన్స్ ఎవరు అనేది మనకి ఏమైనా తెలిసే ఛాన్స్ ఉందంటారా? అదే శ్రీలత, ఇప్పుడు ప్రస్తుతానికి మన లాయర్ గా వైఎస్ఆర్సీపీ పార్టీకి కొడుక ఒక లాయర్ గా పనిచేస్తున్న పొలనేని సుధాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది కదా. ఆయన ఏమైందిగా మాట్లాడడం జరిగిందంటే, గత నేను ఆ రోజున ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు, ఒక పందుకొవ్వుతో కలిగిన 1400 రూపాయల కేజీ కలిగిన యొక్క ఈ పందుకొవ్వు నుంచి 350 రూపాయలు దగ్గరకున్న లడ్డు అనే దాని మీద ఎలా కలుపుతారు, అదేవిధంగా బంగారుని బంగారులో వచ్చి రాగు కలపచ్చు కానీ రాగినెత్తి బంగారులో కలపచ్చకూడదు అని ఒక సటైర్ మాత్రము పొలనేని భవని సుధాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. దీని మీద డిప్యూటీ సీఎం మాత్రం విరిచి పొరిగి పరిపరిచారు, మా హిందువుల మీద మాత్రం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అదే ఒక ముస్లిమ్స్ కానీ అదే విధంగా ఒక క్రిస్టియన్ కానీ మీరు మాట్లాడగలుగుతారా, వాళ్ళు మాట్లాడితే ఈదులు తరిమి తరిమి కొడతారు. సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త, మీరు లాయర్లు కదా, మీరు దగ్గర డబ్బులు ఉంటాయి కదా, నా మీద కావాలంటే కేసు వేసుకోండి అని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. అదే విధంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా కొన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. శ్రీలత, ప్రకాష్ రాజ్ ఏంటంటే హిందూ ధర్మం మీద కూడా కొన్ని ఒక క్లిప్లు అయితే చేయడం జరిగింది, వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోమని చెప్పాడు. డిప్యూటీ సీఎం ఖచ్చితంగా దేవుడి మీద కలిగి ఏదైనా మాట్లాడితే నేను ఆధ్యాత్మ ధర్మానికి కూడా సిద్ధపడతాను, నేను సిద్ధపడ్డానంటే నా చావునైనా నేను వదిలేస్తాను, కానీ నేనైతే దేవుని మాత్రం వదలని కూడా చెప్పడం డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. శ్రీలత చందు, అక్కడ మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలిపిరి మెట్ల మార్గంన తిరుమలకు వెళ్లనున్నారని మనకు తెలుస్తుంది, మరి అక్కడ అధికారులు దానిపై ఎలా స్పందిస్తున్నారు, ఆలయ అధికారులు? ఇప్పటికే అధికారులు అక్కడ ఉన్న శాంసన్ కూడా కొన్ని విషయాలను ప్రకటించుకున్నారు. రేపు జరుగుతున్న ఈ మెట్ల మార్గంలో ఫుల్ సెక్యూరిటీగా అక్కడ ఉన్న మొదలైన అక్కడ విజిలెన్స్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ స్పెషల్ ఎన్విరాన్మెంట్ అధికారులు కూడా డిప్యూటీ సీఎం వస్తున్న బందోబస్తు నిర్వహించారు. ఈ బందోబస్తులో ఖచ్చితంగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క మెట్టి నుంచి అనేక 1 నుంచి 2 కిలోమీటర్ల వరకు కూడా ఒక పోలీసు సిబ్బంది నిర్వహించి వెంటనే అక్కడ ఆలయ అధికారులతో కలిసి ఆలయ ఈఓ గారు కలిసి వాళ్ళకి ఆ యొక్క డిప్యూటీ సీఎంకి వెల్కమ్ చెప్తూ దేవుని యొక్క ఆశీర్వాదంతో ఆ యొక్క పండితులతో కూడా ఆయన కలగడం జరుగుతుంది. వాళ్ళక్కడ పూజ సంబంధించిన ప్రతి ఒక్క అనుగ్రహం తీసుకుంటడం జరుగుతుంది. శ్రీలత చందు, మనం చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఇంకా ఎవరైనా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెళ్తున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే వెళ్తున్నారా? ఖచ్చితంగా శ్రీలత, ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతి సిటీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా జనసేన పార్టీ జనసేన ఎమ్మెల్యే అభివృద్ధి, అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే ఆనియల్ శ్రీనివాస్ కూడా పాల్గొంటారు. దానికి ఉన్న స్థానిక ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రచారం అయితే జరుగుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్యగా ఉన్న ఇప్పుడున్న నాగేంద్రబాబు కూడా రావడం కూడా జరుగుతుంది, కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన అధికారులు కూడా అక్కడ రావడం జరుగుతుంది. అక్కడ ఉన్న జనసేన నాయకులు 3 జిల్లాల రాయలసీమ కలిగిన నాయకులు కూడా వచ్చి ఆ యొక్క సభలో కూడా పాల్గొంటారు, గుడి దగ్గర కూడా వెళ్ళడం కూడా జరుగుతుందని జరుగుతుంది శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ చందు. చిత్తూరు జిల్లా కుప్పంలో మంత్రి నిమ్మల రామనాయుడు పర్యటించనున్నారు. మున్సిపల్ పరిధిలోని పరమ సముద్రం వద్ద హంద్రీనీవా కాలువను మంత్రి పరిశీలించారు. హంద్రీనీవా కాలువ పనుల గురించి ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంచర్ల శ్రీకాంత్, కడిపిడి వికాస్ కుక్కట్పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతల ప్రాంతాన్ని ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. బుల్డోజర్లతో షెడ్లను కూలగొట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం పేదలనే టార్గెట్ చేసి ప్రభుత్వం హీనంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు శని ఆదివారాల్లో కోటలు అందుబాటులో ఉండవని కూల్చివేతలు చేస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ కాలేజీ కడతాం, గవర్నమెంట్ అక్వైర్ చేస్తుంది, మన ఫార్మాసిటీ పేట 13,000 ఎకరాలు పెట్టి అక్వైర్ చేస్తుంది,
అక్కడ 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు విలువ ఉన్నప్పటికి కూడా నువ్వు అక్వైరీ చేసి 10 లక్షల రూపాయలు అక్వైరీ చేస్తావు. ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా. నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాత జాగీర్లాగా నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మొత్తం పూల కొడతా, నీవే ఇవాళ కొత్తగా పుట్టొచ్చినట్టుగా, నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా, అంతకుముందు ప్రభుత్వాలు లేనట్టుగా, అంత ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత్వ గురించి ఆలోచించడం మాట్లాడే మాట థర్డ్ క్లాస్ మాట ఇది. నేను అడుగుతూ ఉన్నా ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి. నేను అంటున్నా చెరువులో కాపాడే ధైర్యం నీకుంటే దమ్ముంటే నిజంగానే ఆ మంచి అభిప్రాయం ఉంటే నా హుస్సేన్ సాగర్లో తాగే నీళ్ళకి తయారు చేసి ఫస్ట్. ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళొచ్చులు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినమాట వాస్తవమా కాదా? ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుర్గంధపూరితంగా బతుకుతున్నారు. ఈగలు, దోమలు, గుర్రపు డెక్క వాసన, అసలు జ్వరాలు ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు. నేను అంటున్నా ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు, వాళ్ళు మీతో యుద్ధాన్ని రాకపోవచ్చు, వాళ్ళు కోర్టు మెట్టు ఎక్కే డబ్బులు లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు మీరు తాకకుండా పోయి గుర్తుపెట్టుకో. నువ్వేమనుకుంటున్నాడు ఇలా ఏ ఉపాధి కల్పిస్తా అని చెప్పినవో, పేదలకు అండగా ఉంటా అని చెప్పినవో, పేదల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పినవో, నువ్వు అనేక రకాల హామీలు ఇచ్చినవో, ఇలా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా, భూమి లేని వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తా, నేను ఇది ఇస్తా అది ఇస్తా, ప్రగల్భాలు పలికినవు ఇచ్చుడు పక్కకు పెట్టు, నీ పెన్షన్లు, నీ బియ్యం కార్డులు, నీవన్నీ పక్కకు పెట్టు, కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వేం సాధిస్తావని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. ఇక్కడికి ఏం మానవత్వం ఉంది? నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా గొప్ప చేస్తున్నా, కొద్ది మంది తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కొద్దిమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటుంటే నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పాను. అరే అక్రమంగా ఆక్రమించుకున్నా సక్రమంగా ఆక్రమించుకున్నా బయటపెట్టు. నేను అడుగుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఈ ఇన్ని చెరువులు ఎన్ని మాయమైనవి, ఈ మాయాని కారకులు ఎవరు? ఇవాళ బతుకమ్మకుంట అంబరిపేటలో ఎవడు మాయం చేసిండు? ఇవాళ నేను చాలాసార్లు చెప్పిన కరీంనగర్లో 3 కుంటలు ఉండే 3 చెరువులు ఉండే దాంట్లో కలెక్టర్ కట్టాడు. ఇవాళ అనేక చెరువులు, అనేక కుంటలు, ఇవాళ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంటుంది, ఈసుబుడిలో ఉంటుంది, అనేక చెరువులు, మాసప్ ట్యాంక్, దాని పేరే మాసప్ ట్యాంక్, ఇలా క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది. ఇలా ఇవాళ నీవు కొన్ని 100 చెరువులు డిస్మాంటిల్ చేసి పార్కులు పెట్టి దాంట్లో ఇవాళ హుస్సేన్ సాగర్, నీ హుస్సేన్ సాగర్లో ప్రసాద్ సినీ మ్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, జలవిహార్ ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అక్కడ ఉన్నటువంటి పారడైజ్ బిర్యానీ సెంటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అనేక మాలు ఉన్నాయి. అలా అవన్నీ కూడా ఎఫ్టీఏలో ఉన్నాయి, అవన్నీ ఎఫ్టీఏలో ఉన్నాయి. కానీ నువ్వు వాళ్ళ జోలికి పోయేటువంటి సత్తానికి లేదు. ఇవాళ ఎవరి జోలికి వస్తావు చిన్నలు. నువ్వు అంటున్నావు ఏదో నాగార్జున పడ్డా, నీకేం కక్ష ఉందో నాకు తెలియదు. ఆయన నిన్న ఒక ఆయన మాట్లాడుతున్నాయి, దానికి హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నాను, శ్రీనివాస్ రెడ్డి షెడ్డును కూలగొట్టిన ఆయన నాయకుడు. నేను అంటున్నా నాయకుడు నువ్వు ఎట్లా కూలగొట్టినవరే పోటీ తెలుస్తుంది. అసలు ఎంత దారుణం అంటే షెడ్లు కూలగొట్టి పోలే వీళ్ళు, షెడ్లు కూలగొట్టి అలా ఉన్న సామాను కూడా డోజర్లకి అంటే ధ్వంసం చేస్తున్నారంటే ఎంత కక్షపూరితంగా ఉన్నారు వీళ్ళు, ఎంత ద్వేషపూరితంగా ఉన్నారు వీళ్ళు, అంటే వాళ్ళ బతుకుల పట్ల ఎంత హీనంగా వ్యవహరిస్తున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. తప్పకుండా ఇవన్నీ అంటున్నా ప్రభుత్వం ఏ పేదల ఆస్తులు అయితే ధ్వంసం చేసిందో వాళ్ళ అసెట్ చేసి నీ నష్టపరిహారం కనుక ఇవ్వకపోతే నువ్వు అనుకుంటున్నావు ఇది ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటున్నావు, వాళ్ళ ఉసురు, వాళ్ళ దుఃఖం, వాళ్ళ కన్నీళ్ళు ఊరికెప్పవు, వాళ్ళకు అండగా కోటాను కోట్ల మంది. చిత్తూరు జిల్లా ఆకానంబట్టు గ్రామ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. పరిసరాలు, పరిశుభ్రత గురించి ప్రజలకు వివరిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన తెలిపారు. దాని వల్ల ఏమవుతుంది, పైరు మనకు సరిగ్గా పంటకి రాదు, ఇంకా ఏమవుతుంది అదే చేస్తున్నారు. ఈ పర్వర్షన్ పాలిటిక్స్ కి, వాళ్ళ ప్రెస్టేషన్ కి త్వరలోనే ముగింపు ఉంటుంది, ప్రజలు గట్టి సమాధానం చెప్తారని కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ ప్రెస్టేషన్ లో, పర్వర్షన్ లో పర్వర్టెడ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ పర్వర్షన్ పాలిటిక్స్ కి, వాళ్ళ ప్రెస్టేషన్ కి త్వరలోనే ముగింపు ఉంటుంది, ప్రజలు గట్టి సమాధానం చెప్తారని కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ ప్రెస్టేషన్ లో పర్వర్షన్లో పర్వర్టెడ్ పాలిటిక్స్ చేస్తున్నారు.
ఈ పర్వర్షన్ పాలిటిక్స్ కి వాళ్ళ ప్రెస్టేషన్ కి త్వరలోనే ముగింపు ఉంటుంది. ప్రజలు గట్టి సమాధానం చెప్తారని కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్. నవజాత శిశువును విక్రయించేందుకు ప్రయత్నించిన 10 మంది ముఠా గుట్టు రట్టయింది. 15 రోజుల పసికందును విక్రయించేందుకు ప్రయత్నించిన నిందితులను చంద్రయాన్ గుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. శిశువును రక్షించి సురక్షిత సంరక్షణ కోసం శిశు సంక్షేమ కేంద్రానికి అప్పగించారు. హైదరాబాద్ అప్పర్ దూల్పేట్ బలరాం గల్లీలోని ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్న మహిళను పక్క సమాచారంతో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని సంధ్యాబాయిగా గుర్తించి 1863 కిలోల గంజాయి 62,000 నగదును సీజ్ చేశారు. ఆమెకు సరుకు సరఫరా చేసిన అభిషేక్ సింగ్, సంజనాబాయ్, రాజ్ నందిని సింగ్, అతీష్ సింగ్ పై కూడా కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ నంద్యాల అంజిరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా రామస్వామి తండ సమీపంలో అల్యూమినియం వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట దొంగల ముఠాను బొమ్మల రామారం పోలీసులు పట్టుకున్నారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 8 మంది నిందితుల నుండి 2,73,000 నగదు, ఓ ఎర్టిగా కారు, ఓ ట్రాలీ ఆటో, మారుతి XL6 వాహనాలు, 200 కిలోల రాతి తీగ, 8 మొబైల్ ఫోన్స్ చోరీలకు పాల్పడిన పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. మొత్తం విలువ సుమారు 35 లక్షలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు మార్నింగ్ బొమ్మరామరం పోలీస్ స్టేషన్ టీం బొమ్మరామరం ఎస్ఐ అయిన భువనగిరి సిఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసుకుని ఈ గత కొన్ని రోజులుగా వరుసగా ఈ వైర్ ఎలక్ట్రిసిటీ వైర్ థెఫ్ట్లు, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ థెఫ్ట్స్ ఇవన్నీ చేస్తున్న గ్యాంగ్ కోసం గత 1 మంత్ నుంచి వర్కౌట్ చేస్తూ ఉన్నారు. కంటిన్యూస్గా మన ఏరియాలో ఇవి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. దానికి సంబంధించి గ్యాంగ్ని ఒక ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళ మార్నింగ్ అప్రహెండ్ చేయడం జరిగింది. ఆ గ్యాంగ్ మొత్తం చూస్తే సభ్యులు మొత్తం 8 మెంబర్స్. ఈ గ్యాంగ్లో ముఖ్యమైన 2 లీడర్లు విక్రమ్ సింగ్, విక్రమ్ కుమార్ సింగ్, మరొకరు ప్రదీప్ కుమార్ మిశ్రా. ఈ ఇద్దరు కూడా ఒక రొటేషన్లో ఒక షిఫ్ట్ వైజ్ వాళ్ళు డ్యూటీ వేసుకొని ఒకరోజు వీళ్ళు ఒకరోజు వాళ్ళు అన్నట్టుగా ఇద్దరు మిగతా 6 సభ్యులను కూడా టీమ్గా ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఉండదంతా కూడా వీళ్ళకు వసతి అంతా కూడా జీడిమెట్ల ఏరియాలో ఏర్పాటు చేసినారు. ఏర్పాటు చేసుకుని అందరూ కూడా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరినీ కూడా ఎవ్రీడే ఒకరు షిఫ్ట్గా తీసుకొచ్చేసి మన ఏరియాలో, ముఖ్యంగా మన ఏరియాలో మరియు మొత్తం రాచకొండ ఏరియాలో కూడా మనం డ్రాప్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వాళ్ళని పికప్ చేసుకుంటారు. ఈ డ్రాప్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం బ్రీఫ్ చేస్తారు, వాళ్ళు ఈ ఏరియాలో ఎలక్ట్రిసిటీ వైర్స్ మీరు థెఫ్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఫుడ్ అందరూ కూడా తినిపించేసి వాళ్ళని డ్రాప్ చేసి ఎర్లీ మార్నింగ్ అవర్స్ 4 గంటలకు 3 గంటలకు మళ్ళీ వీళ్ళని వచ్చి పికప్ చేసుకొని వెళ్ళిపోయి వీళ్ళను అక్కడ ఈ కట్ చేసిన వైర్స్ అన్ని కూడా వీళ్ళు సేల్ చేసుకోవడం ఇది గత కొంతకాలంగా నడుస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి కూడా కంటిన్యూస్గా నడుస్తూ ఉంది. మన కేసెస్ రిపోర్ట్ అయితే ఉంటుంది. సో ఆ టీమ్ని వాళ్ళ ఇన్ఫర్మేషన్ తోటి పట్టుకోవడం జరిగింది. ఇందులో విక్రమ్ కుమార్ సింగ్ అండ్ ప్రదీప్ కుమార్ మిశ్రా వీళ్ళు మెయిన్ ఆపరేటర్స్. ఇందు సభ్యుల్లో మహేందర్ రామ్ కుమార్ సింగ్, గోవింద్ మండల్, శ్రవణ్ మహతో, రాజ్ కుమార్ రాయ్ వీళ్ళు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు. అమిత్ అనే పర్సన్ నారాయణగూడలో లోకల్గా ఉండే పర్సన్. వీళ్ళందరూ కూడా ఒకటే రూమ్లో ఉంటూ జీడిమెట్ల ఏరియాలో, ముఖ్యంగా మన ఏరియాలో ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అండ్ మిగతా ఏరియాస్లో కూడా కొంత ఆపరేట్ చేసినట్టు తెలుస్తుంది, కానీ వాళ్ళు ఎగ్జాక్ట్గా క్లియర్ చెప్పడం లేదు. అండ్ సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళను జుడిషియల్ రిమాండ్ పంపించి దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళని ఇంకా ఫర్దర్గా విచారించాల్సిన అవసరం ఉంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవెల్లి మండలం ఆయనవెల్లి లంక గ్రామానికి చెందిన నక్క దుర్గప్రసాద్, అదే గ్రామానికి చెందిన పులిదిండి ఆనంద్ మండల పరిధిలోని శానిటేషన్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానని, దానికి ప్రతిఫలంగా 2,50,000 ఇవ్వాలని కోరాడు. ఆ మాటలు నమ్మిన దుర్గప్రసాద్ 50,000 చొప్పున మొత్తం 2,00,000 చెల్లించాడు. జాబ్ కోసం ఆనంద్ ని కోరగా ఫేక్ లెటర్ సృష్టించి మండల పరిధిలో ఎక్కడ చెత్త కనిపించినా ఫోటో తీసి వాట్సాప్ పెట్టాలని చెప్పాడు. అది కూడా నమ్మిన దుర్గప్రసాద్ చెప్పిన నెంబర్కు వాట్సాప్ పెట్టేవాడు. పెట్టిన రోజు 150 రూపాయల చొప్పున ఫోన్ పే చేసేవాడు. దుర్గప్రసాద్కు దీనిపై అనుమానం వచ్చి అతనిని నగదు తిరిగి ఇవ్వాలని కోరాడు. ఎన్నిసార్లు అడుగుతున్నా కాలయాపన చేయడంతో కోనసీమ జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీ గన్నవరం నియోజకవర్గం ఐనవెల్లి మండలం మాది ఐనవెల్లి గ్రామం ఐనవెల్లి మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు పులిదిండి ఆనందరావు గారు నాకు కొద్ది రోజుల క్రితం ఉద్యోగం ఏంటనే రీతిలో 150,000 ఒక ఆడావుడు ఫోన్పేకి 50,000 3 యాభైల కింద ఫోన్పే కొట్టడం అన్నది జరిగింది. నేను కూడా ఆయన మాట గౌరవించి ఫోన్పే అన్నది చేశాను. చేసిన తర్వాత ఒక 50,000 చేతి అప్పు కింద ఇచ్చుకున్నాడు. అంతేకాకుండా ఉద్యోగ రీతి జాయిన్ చేసిన తర్వాత నా దాని ఉద్యోగం నచ్చకపోతే నేను ఎంతైతే కట్టాను అంతా కూడా తిరిగి పిచ్చే బాధ్యత నాది అన్న తరుణంలో నేను డబ్బులు కట్టడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగంలో చేరిన తర్వాత ఇది స్వచ్ఛ భారత్ మండల సూపర్వైజర్ అనే ఉద్యోగం కింద తేలింది. అయితే ఈ మండల సూపర్వైజర్ కింద చేరిన తర్వాత ఏ పంచాయతీ దగ్గరికి వెళ్ళకూడదు, ఏ సెక్రటరీని కలకూడదు, నువ్వు పలానా సూపర్వైజర్ అని ఎవరికి చెప్పకూడదు అనే కొన్ని కండిషన్ తర్వాత పెట్టడంతో నాకు అనుమానం వచ్చి దీన్ని ఇప్పుడే కంటి చూపుతో నిదానించుకుని ఎంక్వైరీ చేసిన తర్వాత దీని నిదానాలు ఏంటి తెలుసుకున్న తర్వాత ముందు తీసుకెళ్తే బాగుంటుందని నేను ఎంక్వైరీ చేయగా ఇది ఫీక్ అని తేలింది. తేలిన తర్వాత డబ్బులు ఇచ్చిండే నాకు ఇది నచ్చలేదనేసి మండల ఉపాధ్యక్షులు పులిదిండి ఆనంద్ గారిని నేను కలగా ఆయన రేపు ఇప్పిస్తాను ఎల్లుండి ఇప్పిస్తానని 40-45 రోజులు గడపగా చివరికి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో నాకు పని లేదు, నీ కర్మ నీది నాకు పని లేదు అన్నట్టుగా ఇవాళ ఆయన చేతులు దులిపేసుకున్నాడు. అందుకు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి నేను అర్జీ పెట్టుకున్నాను. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీ గన్నవరం నియోజకవర్గం ఐనవెల్లి మండలం మాది ఐనవెల్లి గ్రామం ఐనవెల్లి మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు పులిదిండి ఆనందరావు గారు నాకు కొద్ది రోజుల క్రితం ఉద్యోగం ఏంటనే రీతిలో 150,000 ఒక ఆడ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్దిదారులకు ఎమ్మెల్యే మందుల స్వామిలు అందజేశారు. హరీష్ రావును ఘాటుగా విమర్శించారు. హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని, పీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడడం ఖాయమని ఎమ్మెల్యే స్వామిలు విమర్శించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాన్నాడు నీ ఆస్తి ఎంత ఇయాల నీ ఆస్తి ఎంత కాళేశ్వరుడు ఎంత కథం చేసినావు, మిషన్ భగీరథులు మిషన్ కాకతీయులు ఎంత కథం చేసినావు, అబద్ధాలు కూడా చెప్పు. మీకు హైదరాబాద్ ఇళ్ళ కాదు, హైదరాబాద్ ఏదైతే మీకు పెడతారు హైదరా ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హైదరా మీకు తగ్గిస్తారు చూసుకో. ఏమనుకున్నావు హైదరా అంటే రేవంత్ రెడ్డి గారు అంతేగాని కూతురు కాదు. మీరు ఎక్కడెక్కడ కూల్చిండ్రు, ఏడ పొక్కలు పెట్టినరు, ఏడ దమ చేసిండ్రు, అంత లెక్కలు వస్తాయి. కానీ అందుకో ఇప్పుడు మీరు ఎందుకంటే 2023 మాది అధికారం ఉంటుందని కలలు కన్నారు. కలలు కానీ ఇక రేపు ఈ రాష్ట్రాన్ని దోసుకోవచ్చు దాచుకోవచ్చు అనుకున్నారు. కానీ ప్రజలు దంతుడు దంచితే మీరు పత్తలే కూడా పోయినరు. అందుకోసమనే హరీష్ రావు గారి కేటీఆర్ కానీ మీ పని అయిపోయింది గోవింద మంగళం. ఎందుకంటే మీ జాతీయ పార్టీ కాదు పాడు కాదు, మీ ఇంత గ్రాస్ గ్లాస్ లాగా అది కింద పడి పలిగింది అనుకో 4 ముక్కలు అయింది. ఇంకా ఉండరు మీరు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సరాలు నీది, 10 సంవత్సరాలు పక్కన పలిపా ఇంకా ఉందా ఏమంటే చెప్పు. పూర్ణ అది కాదు మీరు ఇంత చేసిన ఇంత చేసిన మీ మరదలు జైలకి ఎంత పోయింది అలా చెల్లింది జైలకు చెప్పు సిబిలీ కదా మీ మీ పొత్తింతో చెప్పరాదిరి. పోయి ఆడ ఏదో బీజేపీ మంచి వచ్చాడో తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయి వచ్చింది చాలా మంచిగా సలహా ఉండ్రి విమర్శిస్తే మీకు ప్రజలు అర్చితనలు పడతారా? ఇప్పుడు ఎన్నికలు పెట్టరా ఇవ్వడత్తరు మీకు తాకిడి ఏ బాగా తాకినా
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై థ్రిల్ సిటీ హైదరాబాద్.